సార్ మీరు చెప్పండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు ఇవి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా 100కి 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎంపీ స్థానం గెలుచుకోవడం జరుగుతుంది ఎందుకంటే మా నెల్లూరు రూరల్ 26 డిజన భుజువేనేరు ఈ వచ్చిన 18 నెలల్లోనే మా ఎమ్మెల్యే శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గానిండి వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు గానిండి ప్రతి డివిజన్ లో దృష్టి సారించి ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్డు చూడండి మీరు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరిగి జనాలు చనిపోతూ ఉన్నారు మా ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరం 18 నెలల లోపే ఈ రోడ్డుని 90 లక్షల రూపాయలతో శాంక్షన్ చేపించి అభివృద్ధి పనులు అనేది వేగవంతంగా జరుగుతున్నాయి ఇట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా తిరుపతిలో ఎంపీగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని మా నమ్మకం అంటే ఒక ప్రతిపక్షాల ఆరోపణ ఒకటి ఉంది సంక్షేమం తప్ప అభివృద్ధి ఎక్కడా లేదు సంక్షేమం కూడా పనికిరాని సంక్షేమం దీనికి ఓట్లు పడతాయి అనేది ఏంటి మీ సమాధానం 100% ఓట్లు పడతాయండి జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన ప్రతిదీ కరెక్ట్ గా ఉంది నీట్ గా ఉంటుంది మాకు తెలిసి గత 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి అంటూ ఎవరు లేరు ఆ వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారేనో అంతే తప్ప ఇంక వేరే వాళ్ళు అయితే ఈ విధంగా ఎవరు చేయలేరు ఈరోజు సచివాలయం వ్యవస్థ కావచ్చు వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు అడ్మిన్లు కావచ్చు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో విధంగా జరుగుతున్నాయి పేదలకు ఇళ్ళు కావచ్చు అంత కార్యక్రమం డిసెంబర్ 20వ తేదీ 25వ తేదీ మొత్తం ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి లోన్లు చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి ఫీజు రీఎంబర్స్మెంట్ చేసి ప్రతి ఒక్క పిల్లోడు ఉచితంగా చదువుతున్నాడు పేదోడు అనేవాడు ఈరోజు మా భుజభుజ నెల్లూరు 26వ డివిజన్ రూరల్ నియోజకవర్గంలో 26వ డివిజన్లో 4 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు సీసీ రోడ్డు గత 25-30 సంవత్సరాల నుంచి ఎన్నో యాక్సిడెంట్లు ఎంతోమంది ప్రాణాలు పోయి ఉన్నాయి ఈరోజు ఈ విధంగా సిమెంట్ రోడ్ వేసి నీట్గా చేస్తున్నారు మా రూరల్ నియోజకవర్గం కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది ఎంపీగా ఎలక్షన్ జరుగుతున్న త్వరలో పనబాక లక్ష్మి వచ్చే ప్రసక్తే లేదు ఆమె రాదు కూడాను జగన్మోహన్ రెడ్డి ఎవరిని పెట్టినా ఏ వ్యక్తిని పెట్టినా కానీ 100% గెలుపు ఖాయం గెలుపు ఖచ్చితం అంతే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ముఖ్యమంత్రి లేడు రాడు ఇక ఉండడు అంటే మహిళా నాయకులు నాయకులు కూడా ఉన్నారు మేడం మీరు చెప్పండి ఒక్క నిమిషం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ టైం జరుగుతున్న ఉప ఎన్నిక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రెఫరెండంగా తీసుకుంటే గెలుపు ఎలా ఉంటుంది అనుకున్నారు సంక్షేమ పథకాల విషయం కానీ అభివృద్ధి విషయం కానీ ప్రజలు మళ్ళీ కోరుకుంటారా కోరుకుంటారు సార్ తప్పకుండా కోరుకుంటారు ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు ఆయన చేసే పనులు అయితే ఏమి మంచి పాలన అంటే తిరుపతి ఉప ఎన్నిక గురించి చెప్పండి తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ కూడా గట్టి పోటీ ఇవ్వబోతోంది పనబాక లక్ష్మి గారిని ఆల్రెడీ బరిలోకి దింపారు ఎంత ఎవరు పోటీ చేసినా గెలవలేరు బాగా మంచి మెజారిటీతో మా జగన్మోహన్ రెడ్డి ఎవరిని పెడితే వాళ్ళే గెలుస్తారు సంక్షేమ పథకాల గురించి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 18 నెలల్లో ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది అందరికీ అందుకున్నారు ప్రతి ఒక్కరికి అందినాయి ఇంకా జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరు సొంతం అవుతుంది అనుకుంటారు అది అన్న పరిపాలన మటుకు ఎవరు ఊహించింది సీఎం అవుతాడనేదే మెయిన్ అయ్యారు దాని తర్వాత సంక్షేమ కార్యక్రమాలు పెట్టుకుంటూ పోతున్నాడు పేపర్ చూసిన ప్రతి ఒక్కరూ ఏంటంటే ఫస్ట్లో సాక్షి పేపర్లో నిలిచిపోయి కొరవన్నీ పోతున్నాయి ఇప్పుడు ఏంటంటే సాక్షి పేపర్లు అయిపోతున్నాయి కొరవన్నీ అని చెప్పి ఈనాడు పేపర్లు ఆ పేపర్లు నిలిచిపోతున్నాయి దాని తర్వాత ఆయన మటుకు ఎవరిని పట్టించుకునే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి ఆయన సంక్షేమ పథకాలు ఆయన చేసుకుంటూ పోతుంటాడు పేపర్లో ఏంటంటే ప్రతిరోజు ఒకటి మన రైతులకు ఇచ్చాడు మన గొర్రెలకు ఇచ్చాడు ఇందా గొర్రెలకి మళ్ళీ ఈరోజు పేపర్ చూస్తే ఈరోజు ఏంటంటే ఇదో పంటల బీమా ఒకరిని పట్టించుకోకుండా అతని మైండ్కి వచ్చింది అతను చేసుకుంటూ పోతున్నాడు ఇంకొక పార్టీ మన గురించి ఆలోచిస్తుంది అని ఇతను ఆలోచించడం వల్ల ఇతను చేసుకుంటూ పోతున్నాడు అన్న కష్టపడిన దానికి ఫలితంగా సీఎం అయ్యారు దాని తర్వాత వచ్చేసి అన్న చేసుకుంటూ పోతుంటాడు మేము కార్యకర్తలం అందరం నుంచి మేము తోడ్పాటు తోడుగా నడుచుకుంటూ ఉన్నాము అన్న పనులు అన్ని చేసుకుంటాము సార్ మీరు చెప్పండి తిరుపతి ఉప ఎన్నికల్లో సంక్షేమం వైసీపీని గెలిపించే అవకాశం ఉందా 100% అండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళందరికీ లబ్ధి చేకూర్చేదానికి రేపు 20 డిసెంబర్ 25వ తారీఖు నాడు 30 లక్షల పేదలకి ఇళ్ల పట్టాలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్నారండి పరిపాలన సౌబల్యం ఎవరికి బడుగు బలహీన వర్గాలందరికీ ఎవరు పేద ఎక్కడ ధనికి లేకుండా పేద కుటుంబాలందరికీ న్యాయం చేయగలుగుతున్నాడు నవరత్నాల్లో భాగంగా ప్రతి రైతు కుటుంబానికి రైతు భరోసా కింద 14,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాడండి అమ్మఒడి 15,000 ఇస్తున్నాండి ఆసరా 18,000 ఇస్తున్నాడండి పరిపాలన ఇప్పుడు మా రూరల్ నియోజకవర్గంలో మా 30
వన్ డివిజను. రూరల్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు కోటవరెడ్డి సీదరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి తెలియజేసి మా పరిస్థితులు బాగలేవన్నా మాకు న్యాయం చేయాలని చెప్పేసి 500 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు మా ఒక్క రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నాయండి. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 300,000 మెజార్టీతో గెలుస్తుందండి. ఏ పార్టీ అంచుల్లో కూడా దరిదాపుల్లో కూడా కనిపించదు. ఇది నిజమండి. జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. ప్రజలకి సంబంధించి అన్ని విధాలుగా, పేదలకి సంబంధించి అలాగే పేద వర్గాలకి, అన్ని వర్గాలకి సంబంధించి అన్ని విషయాల్లో కూడా ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు. జరగబోయే ఎంపీ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జరగబోయే ఎంపీ ఎలక్షన్లో వైఎస్ఆర్ చెప్పే మంచి మెజార్టీతో గెలుస్తుంది. అంటే వ్యతిరేకత ఏం లేదంటారా? ప్రజల్లో ఏం వ్యతిరేకత లేదు. ఇస్తాన పెన్షన్ టైంకి పెంచలేదు, ఇళ్ల పట్టాలు ఇప్పటికే 7 సార్లు వాయిదా జరిగింది. ఎన్నిసార్లు వాయిదాలోపు ఇస్తా అంటున్నారు? అంటే దీనిపైన వ్యతిరేకత ఏం రాదా? ఏం లేదండి. ఎందుకంటే పెన్షన్లు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తేదీ ఉదయం 7 గంటలకల్లా పూర్తిగా అందరికి ఇచ్చేస్తున్నారు. ఇళ్ళకి వెళ్ళిపోయి నిద్రపోయి లేవగొట్టి మరీ ఇస్తున్నారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది వచ్చినా కూడా ఆ విధంగా ప్రజల ముంగిటికి ప్రభుత్వ సేవలు తీసుకుపోయిన చరిత్ర లేదు. కాకపోతే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎక్కడా కూడా గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం దాదాపుగా నాకు తెలిసి ఇంత మొత్తంలో ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను కొనుగోలు చేసి వాటిని రోడ్లు అన్ని మౌలిక వసతి సదుపాయాలన్నీ కూడా సమకూర్చి ప్లాట్లు ఏర్పాటు చేసి కోర్టు కారణాల వల్ల వాయిదాలు పడ్డాయి తప్ప ప్రభుత్వం వల్ల ప్రభుత్వం వాయిదా వేసింది ప్రజలు అనుకోవడంలా. చంద్రబాబు నాయుడు అనైతికమైన చర్యలు తీసుకొని కోర్టులకు వెళ్ళి కోర్టులో సుప్రీంకోర్టులో కేసేసి ఈ ఏదైతే ప్లాట్లు ఉన్నాయో వాటిని వాయిదాలు వేయించడం చెప్పి నాయకులు ప్రజలకి వివరించడం వల్ల ప్రజల్లో దాని మీద ఎటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏం లేదు. రేపు డిసెంబర్ 25 ఇళ్ల పట్టాలు ఇస్తారన్నారు కాబట్టి డిసెంబర్ 25 ఖచ్చితంగా అన్ని చోట్ల ఇళ్ల పట్టాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. టీడీపీ తరఫున ప్రణబాక లక్ష్మి నిలబెట్టారు, గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏ డిపాజిట్ కూడా రాదండి. అది అంటే బీజేపీ జనసేన పొత్తులో ఉన్నారు. ఏ బీజేపీ జనసేన ఉన్న పొత్తులో ఉన్న పనభాగ లక్ష్మి పోటీ చేసిన ఈ తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మంచి మెజారిటీ, గతంలో ఎంపీగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎంత మెజారిటీ వచ్చిందో అంత మెజారిటీ ఖచ్చితంగా ఈసారి వస్తుంది. జగన్ పరిపాలనలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్న ఎన్నికలు ఖచ్చితంగా గెలుస్తుంది అంటారా? 100% గెలుస్తుంది, ఎటువంటి అనుమానాలు ఇవ్వలేదు. ఎందుకంటే ప్రతి గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే ఉన్న పరిస్థితులకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పనితీరుకి ప్రజలు పట్టం కడతారు ఈసారి. అంటే ఇప్పుడు పార్టీని చూసి ఓటేస్తున్నారా, అభ్యర్థిని చూసి ఓటేస్తున్నారా? పార్టీతో పాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న పరిపాలన చూసి ఓట్లేస్తారు ప్రజలు.